హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం ఎటువంటి చిన్న నోటిఫికేషన్ విడుదలైన మా ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇక ఈరోజు వచ్చినటువంటి తాజా జాబ్ నోటిఫికేషన్ వివరాలను అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి వివరాలకు వెళ్లే ముందుగా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక తాజాగా విడుదలైనటువంటి జాబ్ నోటిఫికేషన్ వివరాలని చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి విడుదల కావడం జరిగిందనమాట టోటల్ గా రెండు రకాల పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఫస్ట్ వచ్చేసి ఆరోగ్య మిత్ర పోస్ట్ ఉన్న ఆరోగ్య మిత్ర పోస్టులకు శాలరీ వచ్చేసి నెలకు పన్నెండు వేల రూపాయల శాలరీ ఇస్తారు ఇవి మొత్తం పది పోస్టులు అయితే ఉన్నాయి అలాగే టీమ్ లీడర్ పోస్టులు కూడా ఉన్నాయి టీమ్ లీడర్ పోస్టులకు శాలరీ వచ్చేసి నెలకు పదహైదు వేల రూపాయల శాలరీ ఇస్తారు మొత్తం మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు అన్నమాట ఈ పోస్టులకు సంబంధించి విద్యార్థుల వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు విద్యార్హుల వివరాలు ఇక్కడ ఇచ్చారు ఆరోగ్య మిత్ర పోస్టులకు సంబంధించి బీఎస్సీ నర్సింగ్ కానీ ఎంఎస్సీ నర్సింగ్ ఫార్మా ఫార్మాటీ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల్లో ఏదో ఒక కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండవలసింది ఉంటుందన్నమాట ఎంఎస్ ఆఫీస్ వర్క్ అనేది తెలిసి ఉండవలసింది ఉంటుంది అలాగే తెలుగు ఇంగ్లీష్ చదవడం రాయడం మాట్లాడడం వచ్చి ఉండాలన్నమాట ఇది ఉద్యోగాలకు సంబంధించినటువంటి విద్యార్హతలు ఏది చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ టీమ్ లీడర్ పోస్టుల విషయానికి వస్తే కన్నా టీమ్ లీడర్ పోస్టులకు సంబంధించి ఏజ్ సేమ్ అనమాట పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు శాలరీ పదహైదు వేల రూపాయలు క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే కన్నా బీఎస్సీ నర్సింగ్ కానీ ఎంఎస్సీ నర్సింగ్ బీఫార్మ్సీ ఫార్మాటీ బీఎస్సీ మెడికల్ యాబ్ టెక్నాలజీ కోర్సుల్లో ఏదో ఒక కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఏదైనా హాస్పిటల్స్లో రెండు సంవత్సరాల పాటు పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండవలసింది ఉంటుందన్నమాట అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సింది ఉంటుంది ఇక అడిషనల్గా వచ్చేసింది ఎనీ డిగ్రీ ఏదే సారీ ఎనీ పీజీ ఏదైనా కానీ పీజీ చేసినటువంటి అభ్యర్థులకి ప్రాధాన్యత అయితే ఇస్తారనేసి ఇక్కడ క్లియర్గా పేర్కొనడం జరిగింది పీజీ చేసినటువంటి వాళ్ళకి ఈ ఉద్యోగాలు కూడా తెలుగు మాట్లాడడం చదవడం రాయడం తెలిసి ఉండవలసింది ఉంటుందన్నమాట ఇంగ్లీష్లో కూడా పట్టు ఉండవలసి ఉంటుంది ఇవన్నీ అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు ఫ్రెండ్స్ ఈ పోస్టులకి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుంది అప్లికేషన్ ఫామ్ వచ్చేసి నోటిఫికేషన్కి పై వైపునే ఉంటుంది అనమాట చూడండి అప్లికేషన్ ఫామ్ ఈ నోటిఫికేషన్ డిస్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి కంప్లీట్ డీటెయిల్స్ అనే చదువుకునేసి ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అలాగే నోటిఫికేషన్తో పాటు ఉన్నటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట ఇంకా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఇచ్చారు చూడండి చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి డిసెంబర్ పన్నెండవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ పన్నెండవ తారీఖు అనమాట ఇంకా అప్లికేషన్ ఫామ్ పంపవలసిన అడ్రస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కృష్ణా జిల్లా స్టేట్ గెస్ట్ హౌస్ కాంపౌండ్ రెడ్డి రోడ్ గవర్నర్ పేట విజయవాడ ఫైవ్ టూ త్రిబుల్ జీరో టూ అనే అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాల్సింది ఉంటుంది ఇక రిజర్వేషన్ల వారిగా పోస్టుల వివరాలను చూసుకున్నట్లయితే ఆరోగ్య మిత్ర పోస్టులు పది పోస్టులు వచ్చేసి ఎస్టీ ఉమెన్కి నాలుగు పోస్టులను కేటాయించారు బీసీఈ అభ్యర్థులకు మూడు పోస్టులను కేటాయించారు ఎస్టీ జనరల్ అభ్యర్థులకు రెండు పోస్టులను బీసీఏ ఉమెన్ అభ్యర్థులకు ఒక పోస్టును కేటాయించడం జరిగిందనమాట అలాగే టీమ్ లీడర్ పోస్టులకు చూసుకున్నట్లయితే టీం లీడర్ పోస్టులు మూడు ఉంటే వాటిలో ఓసీ పిహెచ్ డబ్ల్యూ అంటే ఉమెన్ అభ్యర్థులకు ఒక పోస్టును కేటాయించారు అలాగే ఎస్టీ ఉమెన్ అభ్యర్థులకు ఒక పోస్టు ఎస్ ఎస్సీ జనరల్ అభ్యర్థులకు ఒక పోస్టు జెంట్స్కి వచ్చేసి ఒక పోస్ట్ ఏమో కేటాయించేయడం అయితే జరిగిందనమాట ఇవి రిజర్వేషన్ వివరాలు ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నోటిఫికేషన్ మీరు చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోండి కావాల్సినటువంటి విద్యార్హతలు కలిగినటువంటి అభ్యర్థులు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి